విగత స్పృహ. అలాగే అగ్నిహోత్రాది ఉన్న వాళ్ళు ఆ పనులు చేసుకోవచ్చు. పంచాగ్ని సేవా నిరతో నిత్యం యాత్రారతో అనిశం, కాశీలో ఉన్నవాడు నిత్యం యాత్రారతుడిగా ఉండాలి. యాత్రారతుడు అంటే కాశీలో దివ్య ధామములను దర్శిస్తూ దివ్య తీర్థాల్లో స్నానం చేస్తూ తిరగాలి, అదే కాశీయాత్ర అంటే. నిత్యాంతర్గృహ యాత్రాయాం, కాశీలో ఉన్నవాడు నిత్య అంతర్గృహ యాత్ర చేయాలి. నియతో దృఢ విగ్రహ, పంచాక్షర జపాసక్త, నిరంతర పంచాక్షర జపరాయుండవి ఉండాలి. పక్షే పక్షే యథావిధి పంచక్రోశస్య యాత్రాయాం, పంచక్రోశ యాత్ర అనుంది, అది పక్షపక్షానికి చేయాలి. నియత సత్యమానస, ఎప్పుడు నియమబద్ధంగా ఉంటూ సత్యవ్రత, సత్యపరు, నిత్యం మత్పూజనే రత, మద్భక్తజన సంసేవి. అలాగే శివభక్తులతో సాంగత్యం కాశీలో చాలా గొప్పది. అందుకే పెద్దలు చెప్తారు, అసారమైన సంసారంలో సారవస్తువు నాలుగేట, అసారే కలి సంసారే సారమేత చతుష్టయం. కాశీవాస సతాం సంగ గంగాంభ శివపూజనం, నాలుగు. కాశీవాసం, సత్పురుషులతో సాంగత్యం, గంగా స్నానం, శివపూజనం, ఈ నాలుగు. అలాగే శైవ శాస్త్రతో నిత్యం కాశీలో ఉన్నవాడు శైవ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ దాని ఎందు ప్రీతి కలిగి అవి పాటిస్తూ ఉండాలి. మగ్భక్తజన సంసేవి, మల్లింగైకార్చన ప్రియ, శివలింగార్చన ప్రియుడు. పూజించుకోవాలంటే కోట్ల లింగాలు ఉన్నాయి, ఎక్కడ కూర్చున్నా గంగ దగ్గర పెట్టుకుని స్వామి యొక్క పూజాద్రవ్యాల దగ్గర పెట్టుకుని హాయిగా పూజించుకోవచ్చు. ధూపం దీపం పళ్ళు పెట్టుకుని పూజించుకోవచ్చు. ఏ లింగాన్ని పూజించినా ఏది వ్యయం వస్తుందో తెలియదు, అన్ని అద్భుత లింగాలు ఉన్నాయి అక్కడ. శైవ శాస్త్రతుడై శైవవ్రతములు ఏవైతే చెప్పబడ్డాయో వాటిని ఆచరించాలి. శైవవ్రతరత సదా కాశీవాసాయ ముఖ్యోయం మధ్యమో ఉచ్యతే ధన, ఇవి చాలా ప్రధానమైనటువంటి సుమ. అదేవిధంగా శివునికి నివేదించకుండా కణము కూడా తినరాదు. దీనికి ఒక కథ చెప్తారు, శివుడికి నివేదించకుండా తిన్నవాడికి కూడా కాలభైరవుడు ఎలా శిక్షించాడో పెద్ద కథ ఉంది. శిక్షించడం తెలుసుకుంటే చాలు, ఇంకెందుకు, సారం గ్రహిస్తే చాలు కదా. నిర్మమో నిరహంకారః, నిరహంకారుడిగా నిర్మమ, నాది నేను అనేటువంటి భావాల్ని లేవనివ్వకుండా వస్తూ ఉంటే నిగ్రహించుకోవాలి. ముఖ్యమైన మాట త్యక్త బంధు నిరాకులః, బంధువుల గురించి ఇక్కడ ఆలోచించకూడదు. అందుకే అది ఇక్కడ పట్టుకుని వెళ్ళి కలాగు ఉన్నాం కాశీలో అని, ఇక్కడ కాశీలో చూస్తున్నారు, కావాలంటే నువ్వు చూడు, కావాలంటే ఫోటో పెట్టి చూపిస్తున్నారు అని వాట్సాప్లు స్కైపుల్లో ఒక్కొక్కడు చూపిస్తూ తిరుగుతుంటారే వాళ్ళకి కాశీవాసం. ఎందుకంటే అక్కడే వాళ్ళు గౌరవించుగా కాశీ ఎందుకు. అందుకే ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు ఏంటంటే చెత్త బంధు నిరాకుల, ఎందుకంటే కాశీ ఏది ఇస్తుందో దానికి నువ్వు అనుకుని ఒక్కడు రాడు తెలుసుకో. నరకాలకి పుణ్యాలకి వీళ్ళ వాళ్ళతో మోసుకుని వెళ్తుంటావు, మళ్ళీ వాటి వల్ల వీళ్ళతోనే తిరుగుతుంటావు. కాశీ మళ్ళీ వెనక్కి రానేది కదా, ముక్తినిస్తుందిగా. కనుక ఒంటరిగా చేసే ప్రయాణానికి ఒంటరితో అలవాటు చేసుకో, ఏకాంతం అలవాటు చేసుకో. నువ్వు మాత్రమే మిగిలే స్థితినిచ్చే కాశీ, మిగిలిన పుణ్యపాపాలను అనుభవించినా మళ్ళీ ఎవరి వల్ల ఎవరితో తీవ్రంగానే మళ్ళీ పుట్టి వాళ్ళతో బంధుత్వం ఏర్పడుచుకుంటున్నావు. కాశీ మళ్ళీ వెనక్కి రానివ్వదు. అందుకే ఏదో కర్మ కొద్దీ బంధుత్వాలు ఏర్పడతాయి, కానీ వాటితో రాగము కూడదు, ద్వేషము కూడదు తెలుసుకోండి. అందుకేనండి నాకు ఈ బంధువులు అంటే మహాకోపం ఉంది ఆవిడ వినగానే. కోపగించుకోమన్నామా అది మరో పాపం తెలుసుకోండి. రెండూ కూడదు. త్యక్త బంధు నిరాకుల సర్వదా ధూపదీపాధ్యయ మల్లింగార్చన తత్పర. ఏం కష్టమండి ఇందులో, ఏది చేయడం కష్టం చెప్పండి, ఇష్టం ఉంటే చాలు. వీతరాగో, మాటి మాటికి వైరాగ్యం, వైరాగ్యం ఎందుకు చెప్తున్నాడు, ఒకసారి చెప్పాడు కదా అంటే ఒకసారి చెప్తే ఎక్కదని ఆయనకు తెలుసు. అంటే వీతరాగో గత స్నేహ, స్నేహం అంటే జిడ్డు, ఎవరితో జిడ్డు పెట్టుకోకు. నాకేమీ లేదండి, వాడు బాగుంటే చాలు అంతే, జిడ్డే. అది గత స్నేహ, పుత్ర స్నేహాది వర్జిత. ఇది గట్టి మాట చెప్పాడు, ఎందుకంటే అన్నిటికంటే పెద్దది పుత్ర స్నేహాలు. అవి కూడా విడిచిపెట్టను, అవి కూడా విడిచిపెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కొందరు వెళతారు బాగా తట్టుకోలేని టైంలో మా కొడుకు దగ్గరికి వెళ్తాం, ఎలా ఉన్నాడో మా కొడుకు ఉన్నంతసేపు అది చాలు అక్కడ. అది కూడా కూడదు. పుత్ర స్నేహాది వర్జిత, ఈ మాట కూడా రెండు మూడు పర్యాలు చెప్తారండి. మరి అక్కడ ఏం చేయాలి, ఇంతవరకు చెప్పారు కదా, ఇంకా మరికొన్ని. వేదాంత శ్రవణాసక్త, కాశీలో వేదాంత శ్రవణం చేస్తే తొందరగా బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎందుకంటే గాలిలో వేదాంతం ఉంది, అక్కడ వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మమే కాశీ. ఆ గంగా జలంలో వేదాంత రహస్యం. అందుకే వేదాంత శ్రవణాసక్తో వేదాధ్యయన తత్పర కాలభైరవ పూజాయాం నియత ప్రతివాసరం, ప్రతిరోజు కాలభైరవుని అర్చించాలి. ఇది చాలా ముఖ్యమైన సుమ. ఇవి లేకుండా ఇతోన్యే మనుజ కాశ్యాంతి ఇష్టంతోపి, ఇవి చెయ్యకుండా కాశీలో ఉంటే నరాధమాహా, వాళ్ళ నరాధములు అంటారు సుమ. కాశీవాస సముత్పన్న ధర్మభాగేన సర్వదా, కాశీవాస ఇలా కాశీవాసం చేస్తే వచ్చేటువంటి ధర్మము దగ్గర లోకంలో ఏ ధర్మం కూడా నిలవదు. తదన్ని మరుజై కాశ్యాన్నస్థాతవ్యం కదాచన, ఈ ధర్మములు పాటించకుండా కాశీవాసం చెయ్యరాదు. ఇవి చెయ్యగలననే దమ్ముంటే చెయ్యి.
నిజానికి చెప్పాలి అంటే పెద్ద కష్టమేంది కాదని అనిపిస్తుంది కదా, చాలా సంతోషం. కానీ ఇవి కూడా చెయ్యనివి కూడా విఘ్నాలు అంటుకోవచ్చు. దానికోసం ఏం చేయాలో కూడా తర్వాత తర్వాత ప్రక్రియలు చెప్తాడు. మొత్తాన్ని నిజంగా కాశీ మీద ప్రేమ అనేది ఉంటే శివరహస్యంలో చెప్పే కాశీ రహస్యం కంటే గొప్ప విషయాలు ఎక్కడ దొరకవండి. అంతరమ్యంగా చెప్పాడు. స్కాందంలోనూ బ్రహ్మవేత్త పురాణంలో కూడా కాశీ విషయాలు చాలా చెప్పాడు. అసలు కాశీ గురించి పొగడని గ్రంథం ఉందా? కానీ ఇందులో విశేషించి రహస్యాలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూడలేని కాశీ, మనం చూడవలసిన కాశీ. ఈ చెప్పడంలో విశేషం ఉంటుంది. ఎవరో వచ్చి దాడి చేస్తే ధ్వంసం అయిపోయింది ఆలయం. మరి ఇంతమంది రక్షకులు ఉన్నారుగా, ఎందుకు ధ్వంసం చేయగలిగారు? ఈ ప్రశ్నకి సమాధానం ముందే చెప్పుకున్నాం. వాళ్ళు చేసే స్థూలం స్థూలానికి ఏముందండి, మనం ఒకప్పుడు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఎలక్ట్రికల్ హోల్డర్స్ ఉంటాయి, బల్బు తెచ్చిపెట్టాం, ఒకడు వచ్చి బల్బు పగిలి పెట్టాడు, మళ్ళీ తెచ్చి బల్బు పెట్టుకుంటా అంతే. కానీ అక్కడ విద్యుచ్ఛక్తిని తీయలేరు, తెలుసుకోండి ఇక్కడ. కనుక కేంద్రం నక్షత్రం. అందుకే ఒకప్పుడు సద్గురు శివానందమూర్తి గారి వద్దకు వెళ్ళి మాట్లాడుతున్న మాట అన్నారు, ఎన్ని మార్లు కాశీని చూశానయ్యా. మరి అక్కడ ఇన్ని ఉంటాయి అంటారు, కానీ ఎక్కడ చూస్తే అక్కడ చిన్న చిన్న ఇరుకిరుకు దుకాణాలు అంటే అక్కడ కూడా శివుడు ఉన్నాడయ్యా, శివలింగాలు ఉన్నాయన్నారు. మరి ఇవన్నీ ఉంటాయి కదండి, అవి చూసిన అనుభూతి రాదు కదా అంటే, క్షేత్రం అంటే సూపర్ స్ట్రక్చర్ కాదన్నారు. గొప్ప రహస్యమైన మాట అండి. కట్టడాల క్షేత్రం అంటే నువ్వు ఎన్ని కట్టుకో ఉంటుంది అక్కడ తెలుసుకోవాల్సింది. ప్రవహిస్తున్న విద్యుత్ తీగ మీద ఎన్ని పడేసినా లోపల విద్యుత్ ప్రసరిస్తూనే ఉంటుంది. అది ఆ క్షేత్రం యొక్క ప్రశస్తి, దివ్యం. అయితే సామాన్యులు తెలుసుకోలేరు. సాధకులు గురువాక్యాల మీద విశ్వాసంతో సాధన చేస్తే తప్పకుండా విద్యుత్ శక్తి గుండెకు తాకుతుంది, శివానుభూతి వల్ల ప్రతిష్ఠితం అవుతుంది, తెలుసుకోండి. అంతేకాదు కాశీ గురించి ఎక్కడ చెప్పుకున్నా విన్నా నేను సంతోషిస్తాను అంటున్నాడు విశ్వనాథుడు. కానీ కాశీ విశ్వనాథుడికి ఇష్టమైన పని చేస్తున్నాం కనుక కాశీదేవతలంతా అనుగ్రహం అనుకుంటుంది. ఎలా విన్నా విన్నంతసేపు కాశీ 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 ఎన్ని మార్లు విన్నాము, విన్నంతసేపు అక్కడ విశ్వనాథ మందిరం, అక్కడ అన్నపూర్ణ మందిరం అంటే వెళ్ళిన వాడికి చూసిన జ్ఞాపకం వస్తుంది, వెళ్ళని వాడికి వాడుకుంటూ ఏదో ఒక ఊహ వస్తుంది. కనుక ఈ చూసినది వాడు ఊహించిన దానికి అతీతంగా ఉంది, అది అతీతంగా ఉన్నది. ఆ చూసిన వాడిని ఊహించిన వాడిని కూడా అనుగ్రహిస్తుంది. ఇది తెలుసుకుని కాశీ వినండి. ఎన్నో భాగ్యాలు చేసుకున్నాం కనుక శివరహస్యం చెప్పుకుంటున్నాం. ఆ భాగ్య విశేషంగానే కాశీ రహస్యాలన్నీ మనకు వెలికి వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో చెప్తున్నాం, ఇద్దరు కొండంత చెప్తే మనం గుప్పెడంత తీసుకు చెప్తున్నాం అని కూడా తెలుసుకోవాలి. లేదు చాలా చెప్పేశారు కదా, చాలా వినేసాము కదా అని ఎక్కడ ఫీల్ అయిపోతామేమోనని ఉన్న విషయం కూడా చెప్పడం జరుగుతుంది. సారమే గ్రహించి చెప్తున్నాం. అదే సారమే గ్రహించి చెప్తున్నప్పుడు సావధానంగా వినాలిగా, అందు గ్రహించాలి. ఏది మోహాత్ ప్రమాదద్వా కరోతి సపతత్యథ. ఇంకొక గట్టి మాట చెప్తున్నాడు చూడండి, మధుక్త కర్మహీనస్తూ కాశ్యాన్నస్థేయమేవకి. నేను చెప్పిన పై కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యని వాడు కాశీలో ఉండరాదు. కాశ్యాం ప్రతిగ్రహో నైవ కర్తవ్య సర్వదా జనేహి. కాశీలో ప్రతిగ్రహం కూడదు అంటే ఇంకోటి నుంచి డబ్బు పుచ్చుకుని జీవించరాదు. ఏది మోహాత్ ప్రమాదద్వా కరోతి స పతతి అధః. ఒకవేళ వాడు చేసినట్లయితే అధపతనమవుతాడు. అపరిగ్రహ వృత్తి కాశీలో అత్యంత ప్రధానం. నకర్తవ్యో నకర్తవ్య కాశ్యాం ప్రయితమానస. ఇంకా గట్టిగా చెప్తున్నాను చూడు, కాశీలో పెద్ద కర్తవ్యం ఏమిటి అంటే కాశ్యాం ప్రతిగ్రహాసక్తై ధన సంగ్రహ తత్పరై. కాశీలో ధన సంగ్రహం చేసుకోవడం కంటే పాపం మరకట్లేదు, అదొక్కడు గుర్తుపెట్టుకో. కాశీలో ధన సంగ్రహం ప్రతిగ్రహణం కూడదు. దుష్ప్రతిగ్రహ సంసక్తై దురన్నాశన లోలుపై అన్యాయార్జిత విత్తైశ్చ కాశ్యాం నస్థేయమంబికే. చాలా గట్టి మాట చెప్పాడు ఇక్కడ. దుష్ప్రతిగ్రహం కూడని వాడి దగ్గర నుంచి కొందరు బ్రతుకుతెరువు కోసం ఏదో బ్రతుకుతారు, వాళ్ళ శ్రమకు తగ్గ ఫలిం పొందారు. వాళ్ళు కాశీవాసులు కాదు, కాశీని జీవిస్తున్నారు. కానీ వాళ్ళ శ్రమకు తగ్గ న్యాయార్జితంతో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పెద్ద పాపం లేదు. కానీ కాశీవాస దీక్షగా వెళ్ళిన వాడు మాత్రం అక్కడ సంపాదించడానికి వెళ్ళరాదు, రెండు తెలుసుకుంటున్నాం కదా. వాడు బ్రతుకు తెరువుకున్నాడు కనుక న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, అక్రమార్జితం పైసా కూడా తీసుకోకూడదు. అప్పుడు వాడు అంత్యకాలంలో సద్బుద్ధి వచ్చి కించిత్ దీనితో తరించిపోతాడు. కానీ వాసికి మాత్రం చాలా ముఖ్యం ఇది. అంతేకాదు అన్యాయార్జిత విత్తం ఉంటే కాశ్యాలో ఉండరా, కాశీలో ఉండరా, అది చాలా ముఖ్యం. ఇది నిజానికి ప్రతి క్షేత్రానికి అన్వయిస్తుంది. క్షేత్రాలు అంటే ఏదో మామూలు ఆదాయ సంస్థలు అనుకుని అందులో చేరిపోయి తెలియకుండా తెలిసి తెలియకుండా తెలిసి తెలిసి ఆ ఆదాయాన్ని దోచుకుంటున్న వాడు దుర్గతులు పొందక తప్పదు. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. ఇది మొత్తం ఆసేతు సీతాచలం ఉన్నటువంటి దేవాలయాల్లో చేరిపోయి అక్కడ ద్రవ్యాల్ని అక్రమంగా పొందుతున్న వాళ్ళందరికీ శాస్త్రం చెప్పిన శిక్ష గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అనుభవించక తప్పదు, ఎప్పుడో నరకాల్లో కాదు ఈ జీవితంలోనే అనుభవిస్తారు. ఈ శాస్త్రంలో అన్నీ చెప్తున్నాయి కావాలని వెతుక్కోండి. అంతేకాదు అలా అనుభవించిన వాళ్ళు ఎంతమందో చరిత్రలో కనబడుతూ ఉంటారు, వాళ్ళని వెతుక్కోండి. ఇక్కడ దేవద్రవ్యం ఏకకాలంతా అక్రమంగా పుచ్చుకున్న ప్రమాదం ఏకకాలంతా.
ఏ క్షేత్రానికైనా వర్తిస్తుంది. అయితే